జై శ్రీ వేదం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము బాసరలోని శ్రీ వేదభారతి పీఠం సంస్థాపకులు పూజ్య శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారు ప్రతి గ్రామంలోని మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పల్లె వేదము దళిత వేదము అనే పేరుతో ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతోంది. బాసర మండలంలోని కిరుగుల్, మైలాపూర్, బొర్రగణేష్, స్టేషన్ రవీంద్రపూర్వాడ, హరిజనవాడ, బిద్రెల్లి, ఎంచ, మిట్టాపూర్, నాగేపూర్, నందిగామ మొదలగు ప్రదేశాలకు వారానికి ఒకసారి వెళ్ళి వేదము ద్వారా హిందూ ధర్మమును, సమాజ విలువలను తెలియచేయడం జరుగుతోంది. ఈరోజు బాసరలోని ఒడ్డెగల్లికి వెళ్ళి అక్కడ ఉండే ఒడ్డె పిల్లలకు మంచి మాటలు చెప్పి సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మంచి సంస్కారం నేర్చుకోవాలి అని, శుచిగా శుభ్రంగా ఉండి బాగా చదువుకోవాలని చెప్పి మన ధర్మగ్రంథమైన వేదము కొరకు రోజు 15 నిమిషాలు కేటాయించి కొద్ది కొద్దిగా నేర్చుకోవాలని చెప్పారు. తర్వాత పిల్లలందరికీ చాక్లెట్స్ పంచడం జరిగింది. ఈ విధంగా మీరందరూ హిందూ ధర్మ ప్రచార SVBP ఛానల్ను చూస్తున్నవారు స్వామీజీ చెప్పినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి వారికి మన వేదం ద్వారా సమాజ విలువలను తెలియజేస్తారని ఆశిస్తున్నాము. జై శ్రీ వేదం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రవతు శాంతి శాంతి శాంతి. దేవుడి నుంచి పుట్టా కదా, నా తాత ముత్తాత కూడా పుట్టున్నా వాళ్ళు లేదు, మరి మనం పుట్టాం, కొన్ని రోజుల తర్వాత మనం కూడా ఉన్నాం. ఎన్ని సంపాదించినప్పటికి కూడా విడిచిపెట్టుకోవాల్సిన అందరికీ తెలిసిందే వీళ్ళు కదా, వీళ్ళు కొన్ని రోజులు మన తర్వాత వీళ్ళు రాజ్యాన్ని వెళ్తారు, అంత బాసలు మాకు వీళ్ళే ఉంటారు కదా. కానీ పుట్టి పెరిగినాము, తర్వాత చనిపోతాం, మరి దాని ముందు ఏం చేసాము? ఇప్పుడు మనము మనుషులుగా పుట్టాం కదా, మరి మనిషికి అక్కడ ఒక గొర్రె పుట్టింది ఉంది, ఒక మేక ఉంది, లేకపోతే ఒక కుర్ర కుక్క ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అది ఎందుకు పుట్టాయి? అట్లా మనం మనుషులుగా పుట్టడం ఏంటి, అవి ఆ విధంగా పుట్టడం ఏంటంటే, మనం ఇప్పుడు ఏ ఏ పాపాలు చేస్తాము, అనవసరమైన పాపాలు, తలపిన్న పెట్టుకుంటాము, చనిపోయిన తర్వాత మళ్ళీ మనం కుక్క గాను, గొర్రె గాను, మేక గాను, కోడి గాను, ఒక ఆవు గాను, ఎద్దు గాను, బర్రె గాను కొడతాం. అవన్నీ మనుషులే, సరిగ్గా మంచి పుణ్యం చేసుకోకపోతే వచ్చే జన్మలు ఆ విధంగా కొడతాం మనం. ఆ విధంగా కొట్టకూడదు అనుకుంటే మనం రోజు ఏం చేసినా మీరు మీ పనులు మీరు చేసుకోండి. మనం చేయవలసింది ఏంటంటే ఉదయం సాయంత్రం భగవంతుడిని ప్రార్థించాలి, భగవంతుడిని ప్రార్థించాలి. ఆ ప్రార్థన అనేటువంటిది వేదం ద్వారా, వేదం కదా, మనం ఎవరో తెలుసా? మన ఎవరో సొంత సంతులు మర్చిపోయినవరా నువ్వు? మనుషులం కాదు, మనుషులం అందరికీ తెలుసు, హిందువులం అవునా కాదా? మనం అందరము హిందువులము తెలుసా? మన దేశం పేరేంటి? భారతదేశం కదా, మన భారతదేశం, మనము హిందువులం కదా. మన పుస్తకం గుర్తుందా ఏంటో, మన పుస్తకం పేరు మీరు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే పొలం పనిచేసినా, లేకపోతే షాప్లో పనిచేసినా, ఏది చేసినప్పటికి కూడా మనం చదువుకోవలసింది వేదం. కొంత అయినా చదువుకోవాలి, మొత్తం చదవని అవసరం లేదు కదా. మన హిందువులంగా కొంచెం ఫస్ట్ ఏంటంటే మంత్ర పుష్పం అంటాం వేదంలో, మంత్ర పుష్పం. ఎందుకు అంటే నడవాలి కాదు, మన కాలు కాదు, మన కాలు ఉండే భూమి లేదు, ఏం చేస్తాం కదా. ఫస్ట్ భూమి కావాలి కదా, తర్వాత ఉదయము సాయంత్రము ఆహారం తినాలంటే, త్రాగాలంటే నీళ్లు కావాలి కదా. మనం బ్రతకాలంటే గాలి కావాలి, అన్ని ఆహారాలు తయారు చేసుకుని తినాలంటే అగ్ని కావాలి కదా. మరి ఆకాశం నందు ఇగో ఇట్లా మనం పరుగెత్తాలంటే మనకి ప్లేస్ కావాలి,
దాన్నే ఆకాశం అన్న ప్లేస్ నే ఆకాశం ఒక ఇల్లు కట్టుకున్నాం అంటే ప్లేస్ లేకుండా కట్టలేదు కదా భూమి ఉండొచ్చు కాక కానీ ఇల్లు పైకి లేవాలంటే ప్లేస్ కావాలి కదా పైకి పోతూ ఉండాలి కదా ఆ ఫైనల్ చేంజ్ అడ్డు వచ్చింది అనుకో ఇంకేం ఇల్లు కడతాం ఆ ప్లేస్ కావాలి దాన్ని ఆకాశం అన్న మరి మనకు పంటలు మన ఆరోగ్యం బాగుండాలంటే సూర్యుడు కావాలి అవునా సూర్యుడు లేకపోతే వారం రోజులు సూర్యుడు లేడు అనుకో ఎక్కడక్కడ కొండ ఆగిపోతే చెట్లని చనిపోతుంది కదా మళ్ళా మనం శక్తి కావాలంటే చంద్రుడు కావాలి చంద్రుడి నుంచి మనకి శక్తులు వస్తాయి మన శరీరంలో అమృతం కురుస్తుంది దానివల్ల మనం బాగుంటాం ఇవన్నీ వాటికి ఎవరూ పిల్లలు లేరు మనమే కదా మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది అది మనకి ఆహారం కావాలంటే ఆహారం వస్తుంది భూమిలో కదా కందిపప్పు తినాలంటే కందులు వస్తున్నాయి అవునా పాలు కావాలంటే ఆవులు ఉన్నాయి కూరగాయలు కావాలనుకుంటే మన భూమి ఉంది ఏ సబ్జీ కావాలంటే ఆ సబ్జీ అమ్మ నాకు బెండకాయ ఫ్రై అంటాం కదా అమ్మ ఇచ్చే ఆ భూమిలో నుంచి పండించి అంటే మళ్ళీ సూర్యుడు వచ్చి నీళ్లు పడి భూమి పడి ఆ బెండకాయ ఇచ్చి ఆ బెండకాయతో పాటు మళ్ళీ నూనె కావాలంటే కూడా మళ్ళీ సోయా కావచ్చు లేకపోతే నువ్వులు కావచ్చు ఏదైనా సరే అవి పండిన తర్వాత మళ్ళీ ఆయిల్ వస్తుంది మళ్ళీ పాత్రలు పాత్రలు కూడా భూమి నుంచే తయారవ్వాలి అగ్ని కావాలి కదా పాత్రలు కొన్ని రాగి పాత్రలు అని తయారు చేయాలనుకుంటే అగ్ని నుంచే తయారవుతుంది ఇంత కష్టపడుతు మనం బ్రతకడానికి కొరకు భగవంతుడు ఇంతమందిని పంపించారు కదా వాటికి ఏమని ఇవ్వగలమా మనం ఏమి ఇవ్వలేదు మరి ఏమి ఇవ్వాలి ఒక్కసారి వాటిని దేంతో స్మరిస్తే సరిపోతుంది మంత్ర పుష్పంతో చేస్తే సరిపోతుంది అందులో అగ్ని మంత్రం ఉంది గాలి మంత్రం ఉంది భూమి మంత్రం ఉంది సూర్యుడి మంత్రం ఉంది నక్షత్రాల మంత్రాలు ఉంటాయి తర్వాత వర్షం మంత్రం ఉంటుంది ఒక్కసారి వాటికి మనం ఏం చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి ప్రతిరోజు పిల్లలు నేర్చుకున్నట్లయితే మంచి సంస్కారం వస్తుంది ఆ మంత్రాలు చదువుకుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి ఆఫీసర్లు అవుతారు లేకపోతే మన తాత ముత్తాతలు ఏ విధంగా గలిలో తిరుగుతూ సాయంత్రం అయితే మందు బోటల్లో ఉంటాయో అదేవిధంగా వాళ్ళు కూడా తయారైన ఏం లాభం ఎంతోమంది వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు తయారవ్వాలి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకునే పర్వాలి కదా మన భారతీయ దేశంలో మనకు అందరికీ స్వతంత్రం ఉంది కాబట్టి స్కూల్లో బాగా చదువుకోవాలి చిన్నప్పుడు అల్లరి చేసుకోకూడదు పెద్ద పెద్ద కలెక్టర్లు అవుతున్నారంటే వాళ్ళు బాగా చదువుతున్నారుగా తెలుతున్నారు అవునా లేదా మనం మీరు చదువుకోలేదు అనుకో సరిగ్గా గల్లీలో అల్లరి చేసుకుని తిరిగినారు అనుకో పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ షాపులో పనిచేయాలి అక్కడ పనిచేయాలి ఇక్కడ పనిచేయాలి సంపాదిస్తే నెలకంత ఒక 5000 10000 ఇంటికి కూడా చాలు అక్కడ ఎన్ని రోజులు పెడుతుంటాం మనం బాగా చదువుకోరు కదా సరే మీ గురించి మీ అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు రోజు ఉదయం సాయంత్రం కష్టపడి మీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఏదో మీరు చదువుతున్నారు మీరు చదవకపోతే ఎట్లా బాగా చదవాలి కదా స్కూల్ ఫస్ట్ రావాలి మంచి సంస్కారం కావాలి మరి అమ్మ నాన్నండి ఇప్పుడు ఉంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి వాళ్ళు ఏం చెప్తారు వినాలి వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే చేపట్టు కొనుక్కోవాలి మనకు మీరు బాగా వింటేనే వాళ్ళకి ఇస్తారు డబ్బులు మీరు వినలేదు అనుకో డబ్బులు ఇవ్వరు ఇవ్వకపోతే ఇంకెవరు మీ పక్కింటి వాళ్ళు ఎవరు ఇస్తారో చెప్పు అమ్మ నాన్న తప్ప ఎవరైనా డబ్బులు ఇస్తారా ఎవరో ఇస్తారు ఎప్పుడో అత్తమ్మ ఇవ్వచ్చు లేకపోతే తాత ఇవ్వచ్చు దొంగతనం కానీ మీకు ఎప్పుడు ఇవ్వాల్సింది ఎవరంటే అమ్మ ఫస్ట్ అమ్మ నాన్న అమ్మ నాన్నే గురువు దైవం తర్వాత అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య పెద్దమ్మ చిన్నమ్మ అత్తమ్మ వీళ్ళందరూ మనవాళ్ళే భగవంతుడు మన కోసం పంపించారు వాళ్ళని ఒక్కొక్కరు విధంగా మనకు సహాయం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం వినాలి వినమని ఎవరు చెప్పారు వేదం అమ్మ నాన్న చెప్పిన మాట వినమని ఎవరు చెప్పారు వేదం మాతృదేవో పితృదేవో చెప్పింది కదా వేదం వేదం చెప్పింది అమ్మ దేవుడు నాన్న దేవుడు మరి మీరందరూ ఎవరు మీరు దేవుళ్ళు చిన్నపిల్లలు ఎటువంటి వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు కదా ఎందుకంటే మీరు చెప్పిన మాట వింటారు అల్లరి చేయరు అల్లరి చేస్తే దెయ్యాలు అల్లరి చేయకుండా ఉంటే దేవుడు కాబట్టి మనం వేదం చదువుకోవాలి ఎంత టైం చదువుకోవాలి ఒక 30 నిమిషాలు అర్ధగంట అర్థమవుతుందే సాయంత్రం పూట మీరు స్కూల్ నుంచి వస్తారు కదా వచ్చిన వెంటనే టీవో మొబైలు పట్టుకు గల్లీలో బొంగరాలు తర్వాత గోటీలు అవి తీసుకోకుండా మంత్రం చదువుకోవాలి ఎక్కడ చదువుకోవచ్చు నువ్వు ఇంట్లో మొబైల్ ఉంటాయి కదా మీ ఇంట్లో మొబైల్ ఉందా యూట్యూబ్ చూస్తుంటారా మా నాన్నగారు నువ్వేం తీసుకొని చూస్తావు ఫోన్ ఫోన్ ఏం చేస్తావు గేమ్లు ఆడతా చూడ ఇప్పుడు గేమ్ ఆడకూడదు ఇప్పుడు మంత్ర పుష్పంలో ఆడాలి సాయంత్రం వస్తావు కదా వెంటనే నా ఫోన్ తీసుకొని అక్కడ యూట్యూబ్ ఉంటుంది యూట్యూబ్లో నేను చెప్తా అక్కడ ఉంటాయి మంత్రాలు చెప్పడం ఉంటాయి ఎలా చెప్పాలి అనేటువంటిది దాన్ని మీరు ఒక అరగంట ఉన్నారు నాన్నంతా కూర్చుని పెట్టి అమ్మను కూర్చుని పెట్టి అది వింటే
ఒక 15 రోజుల్లో మీకు ఆ మంత్రాలు వచ్చేస్తాయి ఎలా చదువుతున్నా చూడు మంత్రం మీకు వినిపిస్తావు చిన్న పాప ఎట్లా పాడుతుంది ఎక్కడ వాళ్ళు ఉండేది బెంగళూరు ఒకరు వచ్చి దుబాయ్ ఒకరు వచ్చి అమెరికా వాళ్ళు మన యూట్యూబ్ క్లాసులు విని నేర్చుకొని చెప్తున్నారు పెద్ద పెద్దవాళ్ళు చిన్న పిల్లలే కదా మీరు కూడా అదే విధంగా యూట్యూబ్లో మన క్లాసు సాయంత్రం పూట మీ ఇంట్లోనే బయట రావద్దు ఒక హాఫ్ అన్ అవర్ మీరు యూట్యూబ్లో మన క్లాసులు విన్నారనుకో మీకు ఎంతో జ్ఞాపక శక్తి వస్తుంది బాగా చదువు వస్తుంది అమ్మవారి అనుగ్రహం వస్తుంది సరస్వతి అమ్మవారి అనుగ్రహం వస్తుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఆడుకోండి మామూలు ఆట ఆడుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మనం హిందువులం కాబట్టి మనం ఏం చదవాలి వేదం మనం హిందువులం కాబట్టి మనం ఏం చదవాలి వేదం వేదంలో ఫస్ట్ ఏంటుంది మంత్ర పుష్పం అందులో ఎవరెవరు ఉంటారు భూమి గాలి సూర్యుడు చంద్రుడు నీరు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ మన కొరకే కదా నీళ్ళు ఎవరిని ఇచ్చారు మనకి ప్రధానమంత్రి రాష్ట్రపతి కానీ ఎవరు సైంటిస్ట్ ఎవరిని ఇవ్వగలరు నీరు మనకి ఇవ్వలేదు ఒక దేవుడే సమయం ఆయనకు ఆయన కురిస్తేనే మనకు పంటలు పండుతాయి మన బోర్లో నీళ్లు ఉంటాయి లేకపోతే నీళ్ళే ఉండవు వర్షం పడకపోతే భూమిలో నీళ్ళు ఉంటాయా ఉండవు రెండు సంవత్సరాలు వర్షం పడకపోతే అమెరికా కాదు ప్రపంచం ఒక్కటైనా మన నీళ్లు చొప్పొక్కరు ఇవ్వలేదు అందరూ చనిపోతాం మరి మనం సమయానికి వర్షం పడాలంటే కదా ఎవరు కావాలి దేవుడు కావాలి దేవుడు ఎట్లా చెప్తారని వేదం మీరు ఒక్కసారి కానీ వరుణ సూక్తం చెప్పారు వరుణ మంత్రం చెప్పినారనుకో అంటే వర్షం మంత్రం మీరందరూ చెప్తే సమయానికి వర్షం పడుతుంది మీరు కరెక్ట్గా అమ్మ నాన్న అడిగితే ఇవ్వరాలు ఏదైనా ఇస్తారు అల్లరి చేస్తే ఎవరు బాగా ఉంటే బాగా చదువుకున్నారు హోంవర్క్ చేసేసారు కదా తెల్లవారు లేచారు స్నానం చేశారు ఇంట్లో దేవుడు ఉన్న దేవుడికి ఒక రెండు పుష్పాలు పెట్టారు నమస్కారం చేశారు అమ్మా నాన్న నమస్కారం చేసినారు పెద్ద పిల్లలైతే అమ్మా నాన్నకి ఛాయ్ చేసి ఇచ్చినారు కదా అమ్మా నాన్నే ఛాయ్ చేసుకోకూడదు పిల్లలే తయారు చేసేవారు పిల్లలంటే మీరు కాదు మీకంటే పెద్దవారు సంతోషం రావచ్చు ఇంట్లో ఛాయ్ పెట్టడం సంతోషం కూడా రావచ్చు నీ పేరు నువ్వు చూసావా నువ్వు ఇంటికి ఆశ్రమకు వచ్చేదానివే ఏం పేరు మహాలక్ష్మి మాస్టరు వాళ్ళు సైడ్లో ఉంటాయి కొంచెం డబ్బులు అవి తీసి ఎవరు తెలియకుండా మీ చేతులు పెడతారు మీరు ఏదైనా కొనుక్కోవచ్చు మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చు పెన్నులు కొనుక్కోవచ్చు చదువుకుంటూ వెళ్ళచ్చు అక్కడ ఎంతోమంది చదువుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అలవాటు పెద్ద పెద్ద లాయర్లు డాక్టర్లు జడ్జీలు సైంటిస్టులు ఎంతోమంది చదువుతున్నారు మనం ఎందుకు కాకూడదు మనం కూడా మనకి దేవుడు ఇచ్చున్నారు మనకి బుద్ధి ఇచ్చున్నాడు కళ్ళు ఇచ్చున్నాడు నోరు ఇచ్చున్నాడు శరీరం ఇచ్చాడు అన్ని ఇచ్చున్నాడు తర్వాత అమ్మ నాన్నలు ఇచ్చున్నాడు మనం చదువుకుంటే డబ్బులు ఇవ్వలేదు కదా కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళు చెప్పిన మాటలే వినాలి కదా అదేవిధంగా సాయంత్రం అయితేనే వేదం చదవాలి మంత్రపుష్పం కదా యూట్యూబ్ సంతోషకి యూట్యూబ్ ఉంటుంది తప్పనిసరిగా ఉందా మహాలక్ష్మి ఉంటుంది అక్కడ వెంకటేష్ ఉంటుంది ఎక్కడికి పోయింది అనిత లోపల కూర్చోయింది నన్ను ఎక్కడ మంత్రం పడుతున్న భయం ఏ మంత్రం అడగవచ్చు ఇప్పుడు మనంత ఇది ఎవరో కాదు మనకే పనికొస్తాయి ఇప్పుడు చూడండి ఎంతోమంది మనం ఏమనుకుంటామంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో కొంచెం వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాం అనుకుంటాం కదా పెళ్ళి అయిపోద్ది బాబు ఒక నెల రోజులకి ఇద్దరికి సంస్కారం లేదనుకో భార్య భర్తలకి కొట్టుకుంటారు విడిపోతారు ఏమన్నా మన అందరికీ అశాంతి ఎంతమంది చనిపోలేదు చెప్పండి కదా గంగలు దూ కొంతమంది చేస్తే అంటే టెన్షన్ పట్టుకోలేక ఊరు కోసం కొంతమంది ముందు దాకా కొంతమంది చనిపోతారు భూ కొంతమంది చనిపోతారు అవన్నీ ఆగాలంటే మనకంత కాస్త జ్ఞానం కావాలి మంచి సంస్కారం కావాలి అందరినీ బాగా చూసుకున్నటువంటి ప్రయత్నం కావాలి అసలైందే కాబట్టి మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా మన మంత్ర పుష్పాన్ని చిన్న చిన్నది నేర్చుకో నేర్పాలి 15 రోజులకు 10 రోజులకు ఒకసారి ఇట్లా కూర్చొని పెట్టి ఎవరెవరు ఏమి నేర్చుకున్నారో అది వినిపిస్తే అందరూ నేర్చుకుంటారు సార్ పుష్పవాన్ పుష్పవాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పశుమాన్ భవతి అంటే ఈ మంత్రం చదివితే కదా ఏమొస్తాయంటే పుష్పవాన్ మనం ఏ పని చేసినా చదువుకుంటే మార్కులు రావడము పని చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి పుష్పవాన్ ప్రజావాన్ ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య పిల్లలు అందరము బాగుంటాం రోజు గొడవలు జరగకుండా గొడవలు జరగకపోతే ఇంట్లో శాంతి ఉంటుంది గొడవలు జరిగితే అశాంతి అట్లా ఉండకుండా మంచి పిల్లలు ఉంటారంట మంచి బంధువులు ఉంటారంట పశుమాన్ భవతి
అంటే మంచి పొలం కావచ్చు, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అన్నీ కావచ్చు. అవన్నీ కూడా మనకు సంపదగా వస్తాయి. ఇప్పుడు ఒక మేక మనం తినం అనుకుంటాం, నేను చెప్పిన ప్రకారం మీరు తెలియదు అనుకో, మీరు మేకను పెంచారు, మేకను అమ్ముకుంటాం, అమ్ముకుని డబ్బులు వస్తే లేవు. అంటే కొంతమంది మేకలు పెంచుతారు, అన్నీ చనిపోతూ ఉంటాయి. కానీ ఎవరు అదృష్టం వాళ్ళంటే ఒక మేకను తీసుకొస్తే 100 మేకలు అవుతాయి, అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. దాన్ని మంచి పని చేసుకొచ్చే లేదా, వాటిని పెంచాలి మనం, అమ్ముకోవాలి కదా. ఆ విధంగా పశువులు అంటే ఆవులు కావచ్చు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఇవన్నీ కూడా మనకు సంపద. మన ఇంట్లో కూడా అందము, అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అవన్నీ ఎవరు ఇస్తారంటే వేదం ఇస్తుంది. అర్థమైందా? తర్వాత య ఏవం వేద యోపామా యతనం వేద ఆయతన వాన్భవతి. నేను అక్కడ ఒక్కసారి చెప్తా, నేనే మన 5 సార్లు చెప్తా, నాతో పాటు మీరు చెప్తారు యూట్యూబ్లో, మీకు వినిపిస్తుంది. చూడ ఎక్కడ చెప్తానంటే అక్కడ నేను ఓం యోపం పుష్పం వేద అని ఒకసారి చెప్తానా, రెండోసారి నుంచి మీరు నాతో కలిపి పలుకుతారు. అది యోపాం పుష్పం వేద, యోపాం పుష్పం వేద, యోపాం పుష్పం వేద, యోపాం పుష్పం వేద అని నేను చెప్తా. నాతో పాటు మీరు పలుకుతూ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు సొంతగా చదవడం అవసరం లేదు కదా, యూట్యూబ్లో వింటే మీకు వస్తుంది. సరేనా? అందరూ మరి ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తారో, ఎవరెవరు కంఠస్థం పెడతారో కదా, ఒక నెల రోజులు తీసుకుందంటాయి. నేను మళ్ళా కావాలనుకుంటే ఈరోజు ఏం వారు బుధవారం మన పుస్తకం ఏంటి? వేదం, 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 వేదం. సరేనా? ఆ జై భారత మాతాకి, గౌ మాతాకి, వేద మాతాకి, సరస్వతి మాతాకి, గోదావరి మాతాకి. గోదావరి చూసారు మీరు ఎప్పుడైనా ఈ మధ్యలో ఒకసారి తీసుకెళ్తాను. గంగాహారతి ఆటోలు తీసుకెళ్లి గంగాహారతి ఇచ్చి తీసుకుని వస్తున్నాను. గంగాహారతి ఇస్తుంది తెలుసు, గోదావరి హారతి చూసారు ఎప్పుడైనా? ఇచ్చి గోదావరి హారతి ఇచ్చేసి కదా అక్కడే ప్రసాదాలు తీసుకుని వద్దు. వెళ్దాం ఒక రోజు, మంత్ర పుష్పం నేర్చుకోవాలి. ఒక మంత్రం నేర్చుకున్న తర్వాత వెళ్దాం అక్కడికి. అమ్మవారికి చేతిలో పుష్పాలు పెట్టి గోదావరి అమ్మకి అందరూ వెళ్దాం మంత్రం చెప్పి. ఎంత బాగుంటుందో, ఆరే మొత్తం టీవీలు తీసుకుంటారు. ఓకేనా? అందరం తయారు చేద్దామా? అంతే. ఓకే, జై శ్రీ వేదం. తీసుకొని అక్కడే కూర్చోండి. మీరు వచ్చింది, వచ్చి తీసుకుని అక్కడే కూర్చోండి. అరే వన్ బై వన్, అరే వన్ బై వన్, వన్ బై వన్. అరే నిలబడు లైన్ అయిపోయి తెలియదు. అదా ప్రణో దేవీ సరస్వతి, అందరూ నమస్కారం చేసుకోండి. వాజేభిః వాజినేవతి హీనామ విత్ర్యవతు ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ వేద భగవతే నమః. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. సరేనా, వచ్చే గురువారం కలుద్దాం.